అమరావతిలో అమరావతి రైతు సంఘ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు అలాగే చూద్దాం. ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ తెలిసిన విషయమే, ఆ పాదయాత్ర ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలోకి, ఈ ప్రజాస్వామిక వాదులైన ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళింది, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా మార్చింది అనేది నేను వేరే చెప్పనవసిన పని లేదు. ఇకపోతే మార్చి 3వ తారీఖున హైకోర్టు ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానం 3 న్యాయమూర్తులతో కూడి ఒక ధర్మాసనం స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అమరావతి రాజధానిగా కొనసాగించాలని ఈ ప్రభుత్వానికి దాన్ని మార్చే హక్కు లేదని చెప్పి స్పష్టమైన ప్రకటన చేసింది. అయినా కానీ ఈ ప్రభుత్వం రాజ్యాంగ విలువలని, న్యాయస్థానాల తీర్పుని పక్కకు పెట్టి ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా మా ప్రభుత్వ విధానం 3 రాజధానులే అని, అలానే వాళ్ళ పార్టీ కండక్ట్ చేసిన ప్లీనరీ సాక్షిగా మంత్రుల చేత, మెంబర్ ఆఫ్ పార్లమెంటరీ చేత మా పార్టీ విధానము 3 రాజధానులే అని, గత 3 రోజుల క్రితం ఆగస్టు 15 స్పీచ్ లో కూడా మా పరిపాలనా విధానం 3 రాజధానులేనని ఈ ముఖ్యమంత్రి రాజ్యాంగంపై, న్యాయ వ్యవస్థలపై, న్యాయస్థానాలపై ఎటువంటి ఇది లేకుండా ప్రవర్తించటం చాలా దుర్మార్గమైన ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నా. అమరావతి రాజధాని లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ కి భవిష్యత్తు లేదని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ అమరావతి రాజధానికి 30,000 మంది పైచిలుకు రైతులు 34,000 ఎకరాలని, తమ తాతలు తండ్రుల నుంచి వస్తున్న ఆస్తులని సర్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక రాజధాని లేని లోటును తీర్చడానికి త్యాగం చేశారు. అయినా కానీ ఈ ప్రభుత్వం తమ నిరంకుశ బుద్ధితోటి, రాజకీయ కక్షతోటి, రాజకీయ బలం కోసం మన 3 ప్రాంతాలని 3 విభాగాలుగా విభజించు పాలించు అనే నేపథ్యంలో ముందుకు పోతా ఉంది. ఈ 3 ప్రాంతాలు అభివృద్ధి జరగటానికి కానీ, విశాఖపట్నం హైదరాబాదును మించిన నగరం కావటానికి కానీ, అలానే రాయలసీమలో తాగునీరు సాగునీరు ఇవ్వటానికి కానీ ఈ అమరావతి పరిరక్షణ సమితికి కానీ కానీ 3 సంవత్సరాలుగా